గర్వించదగ్గ గొప్ప క్రీడాకారిణి పివి సింధు మా చిత్రం కౌశల్య కృష్ణమూర్తి సినిమా చూడటానికి రావటం నిజంగా మాకు గర్వకారణం. ఆ సినిమా చూసి ఆవిడ అభిప్రాయం కోసం ఆవిడ ఆ సినిమా ఎలా ఉంది, దాంట్లో ఉన్న కౌశల్య ఎలాంటి ఇది చేసింది అని ఆవిడ నోటితో చెప్తే ఇంకా ఇన్స్పిరేషన్తో ఉంటారు తల్లిదండ్రులు. ఆడపిల్లల తల్లిదండ్రులు ఇంకా చాలా ఇన్స్పైరింగ్గా ఉంటారు, ఆ ఆడపిల్లల్ని ఇంకా ఎక్కువ ప్రోత్సహిస్తారు అని ఈ ఉమెన్ సెంట్రిక్ ఫిలిం కౌశల్య కృష్ణమూర్తి ఆదరిస్తున్న ప్రేక్షకుల కోసం ఈరోజు పివి సింధు కూడా ఇక్కడ మీ ముందు తీసుకొచ్చాం. థ్యాంక్ యూ. ఇవాళ కౌశల్య కృష్ణమూర్తి మూవీ చూశానండి, చాలా బాగుంది. అండ్ అంతే, ఈ మూవీ నుంచి మనకి మెసేజ్ ఏంటంటే, ఒకటి అమ్మాయిలు బయటకు వచ్చి వాళ్ళు ఏంటో అన్నది వాళ్ళు చూపించారు. అండ్ అలాగే రైతులు కష్టపడుతూ అండ్ వాళ్ళకి ఏమీ అంత ఇది చూపించలేదు ఎవ్వరూ. ముందుకొచ్చి అందరూ రైతులు అంటే ఏదో చిన్న చూపుగా చూస్తారు, బట్ ఈ మూవీలో ఏంటంటే రైతులకు కూడా ఒక గుర్తు రావాలని చెప్పారు. రైతులు ఎంత కష్టపడతారో అండ్ మనకి ఎంతో అన్నము ఇవన్నీ మనం తినగలుగుతున్నాము అదంతా రైతుల వల్లే. సో ఈ మూవీలో మనకి చాలా మెసేజెస్ చెప్పారు. ఒకటి, అమ్మాయి నమ్మి నేను చేయగలుగుతాను అని ఆ బిలీఫ్ పెట్టుకుని బయ ముందుకొచ్చి క్రికెట్ ఆడడము. ఇంకొకటి వచ్చేసి రైతులు ఎంత కష్టపడితే అసలు రైతుల విలువలు ఏంటో చెప్పారు. అండ్ అలాగే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల కోసం ఎంతో కష్టపడుతున్నారు అండ్ వాళ్ళ పిల్లలు కూడా డెఫినెట్గా హార్డ్ వర్క్ చేసి పైకి వస్తారు. ఈ మూవీలో మనం అదే చూసాము, కౌశల్య ఎంత బాగా కష్టపడి పైకి వచ్చిందో అండ్ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వాళ్ళ పిల్లల కోసం ఏదైనా చేయడానికి రెడీ అయ్యారు. సో చాలా మంచి మెసేజ్ ఈ మూవీ ద్వారా. అండ్ ఇది రియాలిటీలో కూడా చాలామంది తెలుసుకోవాలి ఏంటంటే, ఎంతోమంది కష్టపడుతున్నారు చిన్నపిల్లలు. సో వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ అన్నది గుర్తుపెట్టుకుని ఇంకా కష్టపడాలని నేను అనుకుంటున్నాను. అంటే ఇంతకు ముందు అలా ఉండొచ్చు అని ఇప్పుడు చూసుకుంటే అదే చెప్పాను, తల్లిదండ్రుల సపోర్ట్ చాలా ఉండాలి, చాలా ఇంపార్టెంట్ అందరికీ. అండ్ మా పేరెంట్స్ కూడా నాకు ఎంతో సపోర్ట్ చేశారు. సో ఇంతకు ఇప్పుడు ముందు ఇంకా ఎంతోమంది కెరియర్గా తీసుకుంటున్నారు బ్యాడ్మింటన్ లేకపోతే ఏ స్పోర్ట్ అయినా, దాంట్లో తల్లిదండ్రుల సపోర్ట్ చాలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ మూవీలో చూస్తే డెఫినెట్గా చెప్పాను, రైతులు ఒకటేమో ఒక అమ్మాయిలు ముందుకు రావాలి, దే హ్యావ్ టు బిలీవ్ ఇన్ దేర్ సెల్స్ అండ్ వర్క్ హార్డ్, అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి పేరెంట్స్. సో ఇట్స్ అ వెరీ గుడ్ మెసేజ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మూవీ, రియలీ వెరీ గుడ్ మూవీ. రాజేంద్ర ప్రసాద్ గారు యాజ్ అ ఫాదర్ హీ యాక్టెడ్ రియలీ వెల్ అండి. చాలామంది తల్లిదండ్రులు ఎంతో కష్టపడతారు, సో అది ఏంటి అన్నది ఆయన మూవీలో చూపించారు. అండ్ అలాగే యు యాక్టెడ్ రియలీ వెల్ అండ్ డ్యాన్స్ రియలీ వెల్, సో ఓవరాల్గా అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. హీరోయిన్ గురించి తను చాలా కష్టపడింది అండ్ చాలా న్యాచురల్ యాక్టింగ్ చేసింది, చాలా బాగా యాక్ట్ చేసింది. అండ్ తన హార్డ్ వర్క్ ఈ మూవీలో ఏంటి ఎలా అన్నది చూపించింది. సో షీ యాక్టెడ్ రియలీ వెల్. మెసేజ్ ఫర్ ఆల్ ద క్రికెట్ అసోసియేషన్స్, బికాస్ ద ఉమెన్స్ క్రికెట్ ఈస్ సఫరింగ్. ఐ డోంట్ నో కేఎస్ రామారావు హౌ వీ గాట్ దిస్ ఐడియా. నౌ ఆఫ్టర్ సీయింగ్ దిస్, అట్లీస్ట్ క్రికెట్ అసోసియేషన్స్ షుడ్ అలో వన్ ఆర్ టూ ఉమెన్ క్రికెటర్స్ టు ప్లే విత్ ద మెన్ టీమ్, సో ద క్రికెట్ విల్ ఇంప్రూవ్ అలాట్. సో దెర్ ఇస్ నో క్రికెట్ లీగ్ ఇన్ హైదరాబాద్ ఫర్ ఉమెన్. సో ఇప్పుడన్నా లేడీస్ని ఒక మెన్ క్రికెట్తో ఆడిస్తే చాలా గ్రేట్ మెసేజ్ ఇచ్చారు కేఎస్ రామారావు గారు. బికాస్ ఎందుకంటే ఇప్పుడు ఉమెన్కి లీగ్ లేదు, మెన్తో ఆడినారు. సో దే షుడ్ లీవ్ ద చాయిస్ టు ద క్లబ్స్ నౌ. ఎనీబడి వాంట్స్ టు ప్లే వన్ ఆర్ టూ ఉమెన్ క్రికెటర్స్ ఇన్ ద క్లబ్, దే షుడ్ అలో దెమ్. బికాస్ ఇఫ్ ద క్లబ్ ఈజ్ లూజింగ్ దట్స్ ద క్లబ్, బట్ ఇంప్రూవ్మెంట్ విల్ బి దేర్, లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. సో దే షుడ్ అలో ఉమెన్స్ క్రికెటర్ టు ప్లే ఇన్ ద మెన్ లీగ్. And if the men league wants to take women cricketers, the association should support it and promote it. Then a lot of women cricketers will come out. Kausalya Krishnamurthy movie chaala nachindi. Ee roju aatlaki parents support chaala avasaram. Ee movie lo kuda parents support chaala undi, baagundi ani cheppukochu. Kani society lo prati okkallu ade vidhanga chodaru. సో దాని గురించి వచ్చే
ప్రాబ్లమ్స్ కానీ, ఫ్యామిలీకి వచ్చే ప్రాబ్లమ్స్ కానీ అవి అడ్రస్ చేసి చాలా సెన్సిటివ్ మూవీ, చాలా మంచి సబ్జెక్ట్ని చాలా బాగా తీయటం జరిగింది. దాంతోపాటు రైతుల ప్రాబ్లమ్స్తో కలిపి ఒక ఎంటర్టైనింగ్ మూవీ విత్ వెరీ గుడ్ కాస్ట్ అండ్ వెరీ గుడ్ యాక్టర్స్. సో టోటల్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ విత్ ఎంటర్టైన్మెంట్ ఇస్ వాట్ ఐ వుడ్ థింక్ ఇట్ ఇస్ అండ్ దట్ సంథింగ్ విచ్ ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్. ఈరోజు ఇండియాస్ ప్రైడ్ అని చెప్పుకోదగిన పివి సింధు గారు కానీ, అలాగే గోపీచంద్ గారు, చాముండేశ్వరనాథ్ గారు, వీళ్ళంతా స్పోర్ట్స్లో ది బెస్ట్. సో అలాంటి పీపుల్ అంతా ఇక్కడ వచ్చి మా సినిమా చూడడం, సో ఇది స్పోర్ట్స్కు సంబంధించిన సినిమా కావడం, ఆల్ కమర్షియల్ ఆస్పెక్ట్స్, ఎమోషన్స్ అన్నీ ఉంటూ ఒక మంచి ఇన్స్పిరేషనల్ మూవీని చేయగలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. వీళ్ళందరికీ మా సినిమాను చూసి సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తున్నందుకు పేరు పేరున అందరికీ థ్యాంక్స్ చెప్తున్నానండి. ఈ సినిమా మీ అందరికీ నచ్చే సినిమా, అందరూ మెచ్చే సినిమా, అందరూ చూడవలసిన సినిమా. తప్పకుండా కౌశల్య కృష్ణమూర్తిని ఇప్పటి వరకు ఆదరిస్తున్న ప్రేక్షకులకి, ఇక ముందు చూడబోతున్న ప్రేక్షకులందరికీ కూడా ఈ సినిమా నచ్చుతుందని, దీన్ని చూసి అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.